అపోషణం ఎప్పుడు కూడా పోలీసు కఠినంగా ఉండాలి. పోలీసులు కేవలం పేపర్ తీసుకొని కేసు రాసి చేతులు దులుపుకోవడము, వాడిని జైలుకు పంపించడం, కోర్టులో హాజరుపరచడం అనేది అది చట్ట రూపేణా కరెక్ట్ కావచ్చు, కానీ లార్జర్ ఇంట్రెస్ట్తో లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయాలంటే పోలీసులు కొద్దిగా కర్ర ఉపయోగించాలి. వారు చచ్చేంతగా కొట్టకూడదు, కానీ మనకు ఒకేట్ కొట్టాలా, వారికి సుర్రు మనాలా, ప్రతిదానికి నేను కాగితం తీసుకొని రాసి నేను కోర్టు పంపిస్తానంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చాలా కష్టం. దట్స్ ఆల్. నౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ జిల్లా. ఒక నైపుణ్యం కలిగిన వెరీ గుడ్ డాక్టర్, వెరీ వెరీ గుడ్ డాక్టర్. రాజకీయాల్లో కూడా కొన్ని విలువలు ఉండాలనేటువంటి వాడు. దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో కొన్ని సంఘటనలో మరి ఆయన గురయినాడు. అవి నిజమెంతో అబద్ధమెంతో నాకైతే తెలియదు, కానీ మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ బ్రతుకు బ్రతుకుతేనేమి, నా నేను సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులకు, డాక్టర్గా కానీ రాజకీయ నాయకుడిగా కానీ ఏ రకంగా అయినా సరే ఈ రాష్ట్రంలో ఒక గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి, ఈ దరిద్రమైనటువంటివన్నీ నెత్తి మీద పడేటప్పటికీ నేను ఎప్పుడూ అనుకుని నేను ఏదో చేసుకుంటాను. ఉన్నతమైన అటువంటి వాడు, మంచివాడు, పది మందిలో ఉండేటువంటి వాడు, అసలుకు అతను ఈ నెల రెండు నెలలుగా ఎంత మానసిక క్షోభ అనుభవించుంటాడో ఎవరంతా వాళ్ళు ఊహించాల్సింది తప్ప చెప్పేదానికి వీల్లేదు. అందుకని నేను అనుకున్నా ఏదో ఒక రోజు ఈయన ఆత్మహత్య చేసుకుంటాడని నేను అనుకున్నా. రాష్ట్రంలో అందరు తెలిసిన వ్యక్తి, చిన్న చిన్న కేసులో ఇరుక్కుని అవమాన పాలైనాడు. ఇప్పటికే మరింత అవమానం కాకూడదు. ఈ అవమానంతో బ్రతికేదానికంటే చనిపోవటం